విశాఖలో రాజధాని పాలనా రాజధానికి సంబంధించిన నిర్మాణం కసరత్తంతా కూడా ఆ శాఖ మంత్రి అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా మీ కనుసన్నల్లోనే జరుగుతుంది వైశాఖ అంతా కూడా భూ కబ్జాలు చేస్తున్నారుని ప్రభుత్వం టీడీపీ ఆరోపిస్తుంది ఎంత కబ్జా చేశారు ఇప్పటికి విశాఖలో భూ కబ్జాలు చేస్తున్నారు అంటే ఆ చెప్పమండి మీ బల ఎప్పుడైతే నేను 10 సంవత్సరాలు వచ్చి గత ప్రభుత్వంలో మంత్రులు చేశాను నేను ఆ ప్రాంతం వాడిని ఎన్నో సందర్భాల్లో వచ్చి మాట్లాడారు మరి కబ్జా చేస్తే చెప్పరండి ఇంకా బొత్తాలు గారు ఇదిగో చేశారనో పేరు పెట్టి చెప్పనండి ఎవరో ఒక నేనే కాదు ఏ ఎవరి మీద మా మా నాయకుల మీద చెప్పనండి ఇగో ఇవాళ చేశారని ఇది అయ్యన్న పాత్రుడు 60 ఎకరాలు కబ్జా అయ్యాయని చెప్తున్నారు 60 ఎకరాల్లో 6 ఎకరాలు లేదా 60 సెంట్లు ఇగో పలానా వ్యక్తి ఇగో ఇది తీసుకోండి అని చెప్పి వ్యక్తి పేరు చెప్పనండి తప్పేముంది 60 సెంట్లు చెప్పనండి 60 ఎకరాలు దేవుడు ఎరుకు పలానా వ్యక్తి తీసుకున్నాడు అని చెప్తే ఏంటది ఆయన మీద ఎంక్వైరీ చేస్తాము తప్ప నిజమని తెలిస్తే చర్య తీసుకుంటాం తప్పేముంది మా దగ్గర ఏమి పార్టీ వాడు సొంత వాడు పైవాడు అని గత ప్రభుత్వాలకు మాకేమీ లేవమ్మా ముఖ్యమంత్రి రెండు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే ఆ పర్టికులర్గా అది చెప్పాలి తప్ప ఏదో మా పాసింగ్ మా చేసి గూడ కాల్చి ముఖం మీద పోసి నువ్వే దాన్ని తుడుచుకో మా ఆ తలకి బుగ్గినంటే అది కరెక్ట్ కాదు ఏ పార్టీలో నేను అధికారం ఉన్నప్పుడే మాట్లాడతాను అధికారం లేనప్పుడే మాట్లాడతాను సిఆర్డీఏ రాజధాని ప్రాంతాల్లో మీరు పర్యటించారు ప్రభుత్వం కూడా ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకుని మిగిలిపోయిన భవనాలను పూర్తి చేస్తాము మిగిలిపోయిన భవనాలు పూర్తి చేస్తాము ఆ రోడ్లన్నీ కూడా ఏ అవసరమైన మేరకు ఏదైతే అవసరమో ఆ రోడ్ని కూడా మేరగా స్టార్ట్ చేస్తాము లేఅవుట్ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో భూమి ఇచ్చిన రైతులకు వచ్చి 60,000 ప్లాట్లు ఇవ్వాలి ఇప్పటికే 45,000 ప్లాట్లు ఇచ్చాం ఇంకా మిగతా 15,000 ప్లాట్లు ఇవ్వాలి అవి కూడా తిరిగి వాళ్ళకి ఇస్తాము అవన్నీ కూడా లేఅవుట్స్ డెవలప్ చేసి ఇస్తాము అవన్నీ కార్యక్రమం ప్రక్రియ జరుగుతుంది కానీ ఈ విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో ప్రభుత్వం లేట్ అయ్యింది లేటే ప్రజల్లో ఆందోళన రాజధాని ప్రాంతంలో ఆందోళన మొదలైన తర్వాత ఈ భవనాలను మేము అభివృద్ధి చేస్తాం పూర్తి చేస్తాం అని ఒక నిదానపరమైన నిర్ణయం అప్పుడు తీసుకున్నాం ఎప్పుడు కూడా ఇది అవ్వలేదు లేట్ అవ్వలేదు చెప్తున్నాను అన్న ఎప్పుడు లేట్ అవ్వలేదు మేము మొదటి నుంచి చెప్పుకొస్తాం అయితే మా మాట వినిపించుకోవడంలో వాళ్ళకి వినబడట్లేదు ఎందుకంటే చెవులను దూదులు పెట్టుకుని కూర్చున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ తాబేదారులు వాళ్ళందరూ కలిసి అమ్మమ్మ అనుకుని చెప్తున్నారు వాళ్ళకి నచ్చిన మీడియా ఓ రోజు అదే పని కింద కూర్చుంది కాబట్టి మేమైతే శుద్ధశుద్ధం ఉంది మేము ఏ ఒక్కరిని కూడా అన్ని వారు కూడా అక్కడ భూమి ఇచ్చిన రైతులు వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు వాళ్ళకి కూడా సర్వాధికారాలు ఉన్నాయి వారికి కూడా ఇందులో బాగుంది కాబట్టి వారి తాలూకు అభిమతం కూడా గౌరవించాలి కానీ అలాగని చెప్పి డిక్టేట్ చేస్తే మాత్రం అవుతుంది అభిప్రాయం చెప్పడం వాళ్ళ అభిప్రాయం మనం గౌరవించడం వాళ్ళకి నష్టం లేకుండా చేయడం వరకు మనం ప్రయత్నం కాదు నాకు ఎలాగే కావాలి అంటే ఎలా చేస్తాము కాదా మరి ఇక్కడ రాజధాని వీలేదు ఇక్కడే అసెంబ్లీ ఉండాలి ఇక్కడే సెక్రటరీ ఉండాలి ఇక్కడే కోర్టు ఉండాలి ఇక్కడే అన్నీ ఉండాలి మొత్తం సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడే ఈ గోతుల్లోనే పడేయాలి ఆవేదన అవ్వచ్చు కోరుకోవడం తప్పు కాదు కోరుకోవడంలో తప్పు కాదు కోరుకోవచ్చు కానీ ఆ కోరికలు కాదు అది ఆ సంధి అవకాశం లేదు అంతేగాని మొండిపట్టుగా కూర్చుంటామని మేమేం చేస్తాం దానికి చంద్రబాబు చెప్పిందే మాకు నిజం అనిపిస్తుంది అనుకుంటే మేమేం చేస్తాం మీరు అమరావతిలో 100,000 కోట్ల ఇన్కమ్ ని ఆదాయాన్ని ఆవిరి చేసేసింది ఎక్కడ ఉంది 100 కోట్ల ఆదాయం చూడండి మా అందరం మొదలైపోయింది ఎక్కడుందో దాస్తి తెస్తే ఆ తవ్విస్తెచ్చి